పైన కూడా నేను డిఫర్మేషన్ సూట్ చేశా. అలానే నేను ఎవరిని వదిలిపెట్టానని వాళ్ళందరికీ ఈ సభాముఖంగా హెచ్చరిక జారీ చేస్తూ ఇక్కడ మీడియా మిత్రులు కానీ ప్రశ్న ఉంటే దానికి నేను సమాధానం చెప్పేదానికి సిద్ధంగా ఉన్నా. అయ్యా నారా లోకేష్ని చూస్తే జగన్కి భయం. నేను ప్రత్యక్ష రాజకీయాల్లోకి రాకుండా ముందలనే నేను అమెరికాలో చదివిన చదువులకి ఎవరో డబ్బులు కట్టారని ఎవరో డొనేషన్ కడితే నాకు సీట్లు వచ్చినాయని చెప్పారు అన్న. నేను కార్నెగీ మెల్లన్ యూనివర్సిటీలో బ్యాచిలర్స్ చేశా, దాని తర్వాత స్టాన్ఫర్డ్లో ఎంబీఏ చేశా. అక్కడ వాళ్ళు ఆనాడు శాసనసభ సాక్షిగా, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ శాసనసభ సాక్షిగా నాపై ఆరోపణలు వేశారు. అంటే కష్టపడి చదివింది కూడా ఎవడో రికమెండ్ చేస్తే ఎవడో డబ్బులు కడితే వచ్చిందని చెప్పే పరిస్థితికి వచ్చాడు. ఆనాడు చంద్రబాబు నాయుడు గారు ఆధారాలతో సహా బయటపెట్టారు శాసనసభ సాక్షి, ఆధారాలతో సహా దేర్ ఆల్ అసెంబ్లీ రికార్డ్స్ పెట్టాం. దాని తర్వాత నాకేదో ఇంకో భార్య ఉందని, ఒక కొడుకు ఉందని ఆరోపణ చేశారు. అంటే వ్యక్తిగతంగా ఆరోపణ చేశారు, ఇది రాజకీయాలకు రాకుండా ఉందా. రాజకీయాలకు వచ్చిందా చేసిన ఆరోపణలను నేను చదివి చెప్పాను. అంటే జగన్కి లోకేష్ చూస్తే భయం అండి, అందుకే ఈ వైకాపా కుక్కలన్నీ నాపై నరమని చెప్తున్నాడు, ఆదేశాలు జారీ చేస్తున్నాడు. అందుకే ఆ కుక్కలందరికీ చెక్ పెట్టాలని నేను నిర్ణయించుకున్నాను. అందుకే నేను కోర్టును ఆశ్రయిస్తూ జరిగింది.